బెదవాడకి మళ్ళీ పాత రోజులు కావాలి, ఒకప్పటి వాణిజ్య రాజధానిగా మారాలని మనస్ఫూర్తిగా కోరుకునేవాడిని నేను. ఎందుకంటే చూసిన వాడిని, ప్రత్యక్షంగా చూసిన వాడిని, ప్రత్యక్షంగా వాటిట్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళం, వార్తలు రాసిన వాళ్ళం, అవన్నీ పోవడం చూసి ఆవేదన చెందిన వాళ్ళం. రాష్ట్ర విభజన జరిగిన తీరుని తప్పుబట్టాను కానీ రాష్ట్ర విభజన కావాలని కోరుకున్నాను కూడా. ఎందుకంటే బెజవాడ అభివృద్ధి చెందాలంటే, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే ఆంధ్ర మొత్తం అట్లాగే కలిసి ఉంటే మొత్తం తీసుకెళ్ళి హైదరాబాద్లో తగలేస్తాను. ఇప్పుడు కూడా ఉట్టి అమరావతిలోనే పెట్టద్దని నేనే చెప్తాను. నేను రాష్ట్రం అంతా అభివృద్ధి చెందాలంట, అది పక్కన పెడితే ఇదివరకు అశోక్ లేలాండ్ లారీలు కానీ బస్సులు కానీ అన్నీ విజయవాడలో తయారయ్యాయి. దక్షిణ ఆసియా మొత్తానికి ఇక్కడి నుంచి వెళ్ళే లారీలు బాడీ బిల్డింగ్ అంతా ఆటోనగరే. అట్లాంటిది తర్వాత కాలంలో అన్నీ హైదరాబాద్కి తరలిపోయి ఇక్కడంతా మిగిలిపోయింది, ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయింది. ఇప్పుడు మళ్ళీ రాష్ట్రం విభజన తర్వాత చంద్రబాబు గారు అక్కడి నుంచి వచ్చి ఇక్కడే పరిపాలన ప్రారంభించిన తర్వాత ప్రయత్నం ప్రారంభించారు, ఆగిపోయింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ప్రయత్నం ప్రారంభించారు, నడుస్తూ ఉంది, అది ఆగిపోయింది ఆయనది. ఇప్పుడు అశోక్ లేలాండ్ కంపెనీ, అప్పట్లో చంద్రబాబు గారు ఉన్నప్పుడు ప్రయత్నించారు, అప్పుడు వస్తామన్నారు, ఆగింది. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ప్రయత్నించారు, ఓకే అయిపోయింది. స్థలం కూడా మల్లవల్లి దగ్గర ప్లాంట్కి సంబంధించిన నిర్మాణ పనులు కూడా ప్రారంభించారు. ఈలోపు ప్రభుత్వం మారింది. ఉంటుందా ఉండదా అంటే విజయవాడ ఎంపీ చిన్ని గారు కొంచెం ఇనిషియేటివ్ తీసుకుని వాళ్ళకి లెటర్ రాశారు, వాళ్ళు మేము ప్లాంట్ ప్రారంభించబోతున్నామని ప్రకటించారు.